ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫనీ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది క్రమంగా బలపడి వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది మరో పది గంటల్లో ఫనీ తుఫాను తీవ్రత మరింత పెరగనుంది రాగల పన్నెండు గంటల్లో ఫనీ తుఫాను బలపడి తమిళనాడు కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో తుఫాను కేంద్రీకృతం కానుంది ఏప్రిల్ ముప్పై నుంచి మే ఒకటి వరకు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది తుఫాను ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది ముప్పైవ తేదీలో తమిళనాడు కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రేపు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది అయితే దశను కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు మరోవైపు ఈ ఫనీ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫనీ తుఫాన్ శ్రీలంకలోని ట్రింకోమల్ కి తూర్పు ఆగ్నేయంగా ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా ఒక వెయ్యి నూట పది కిలోమీటర్లు మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా పదమూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది రాగల పన్నెండు గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీడియా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి అండ్